చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. 1800 సంవత్సరంలో చార్లెస్ స్పర్జన్ తన లండన్ చర్చిలో అనేక సంవత్సరాలున్న కాలములో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వచన భాగాన్ని దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు అన్న గొప్ప ధన్యత మీద ప్రసంగించడానికి ఇష్టపడేవారు. ఇలాంటి వాక్య భాగాన్ని కొన్ని వందల సార్లు బోధించాలి అని చార్లెస్ స్పర్జన్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అసలు ఈ ఆలోచనే బహు ప్రశస్తమైనదని, మన మనసులో దీన్ని మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేసుకోవాలని చెప్తూ ఉండేవాడు. యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలులకు చేసిన ఈ వాగ్దానాన్ని స్పర్జన్ మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుని కుమారుడైన యేసుకు అనుసంధానించి చాలా అద్భుతంగా దానిని వర్ణించారు. ఆయన చేతుల్లో ఈ గాయాలేమిటి? శిల్పకారుడి పరికరమే మేకు. ఆ మేకు మీద శుతితో కొట్టారు. ఆయన ప్రజలు నిజంగా ఆయన చేతుల్లో చెక్కబడడానికి ఆయన సిలువ వేయబడాలి. దేవుడు తన ప్రజల్ని ఆయన అరచేతుల్లో చెక్కుకుంటానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం మన పాపముల నుండి విడుదల పొందడం కొరకు యేసుక్రీస్తు సిలువ మీద తన చేతుల్ని చాచి తన చేతుల్లోకి మేకులను దిగగొట్టించుకున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోయాడని ఆలోచించే శోధనలో మనం ఎప్పుడైనా పడినప్పుడు మనం మన అరచేతుల్లోనికి చూస్తూ దేవుని వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనందరి కొరకు యేసు చేతుల్లో చెరగని గుర్తులు వేశాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. మిత్రమా, ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మమ్మల్ని నీ అరచేతుల్లో చెక్కుకునే విధముగా నువ్వు ప్రేమించిన విధమును బట్టి నీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని ఎన్నడూ మర్చిపోవట్లేదు, ఎన్నడూ విడిచిపెట్టట్లేదు. మా పట్ల ఒక దయా సంకల్పమును కలిగి ఉన్నారు. మా పట్ల నీకు ఉన్నతమైన ఉద్దేశములు, అత్యున్నతమైన ప్రణాళికలు ఉన్నాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఎరుగుచు ఉన్నాము. ప్రియ ప్రభు, నీ అరచేతుల్లో చెక్కుకునే అంతగా మీరు మమ్మల్ని ప్రేమించి నీ రక్తపు కోటల్లో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఎక్కిపోయిస్తున్న మా వీక్షకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, భద్రపరచండి, నీ రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో వెడుతున్నాము తండ్రి. ఆమేన్.